వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రదేశం వచ్చేసి ద పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అదే గోవా. సో 2024 సంవత్సరంలో గోవా ట్రిప్ మీరు కానీ ప్లాన్ చేసుకుంటున్నారంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు అందజేస్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకి ఎలా చేరుకోవచ్చు, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, అంటే సౌత్ గోవా, నార్త్ గోవా, లేకపోతే సెంట్రల్ గోవాలో స్టే చేస్తే బాగుంటుందా అనే ఆప్షన్స్, దాంతోపాటు అక్కడ లోకల్గా టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ తిరగటానికి ఒక బైక్ రెంటల్ మంచిదా, లేకపోతే కార్స్ తీసుకోవడమా, లేకపోతే టూరిస్ట్ ప్యాకేజ్ తీసుకోవడమా, ఏది బెటర్ అనేది దాని గురించి మీకు డిస్కస్ చేసి చెప్తాను. అండ్ దాంతోపాటు ఒక 3 డేస్కి సంబంధించిన బడ్జెట్ ఎంత రావచ్చు మనకి ఒక గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు. సో మరి లేట్ ఎందుకు, గోవా టూర్ ప్లాన్ వీడియోని స్టార్ట్ చేసాం. సో గోవా టూర్ ప్లాన్లో ముందుగా మనం చూడబోయే ఫ్యాక్టర్ వచ్చేసి హౌ టు రీచ్ గోవా. మన తెలుగు రాష్ట్రాల నుంచి గోవా చేరుకుంటానికి మన దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్లైట్స్, సెకండ్ ట్రైన్స్, అలాగే 3rd వచ్చేసి బస్సెస్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, నెల్లూరు, తిరుపతి ఇలాంటి ప్లేసెస్ నుంచి మేజర్గా మనకు కనెక్ట్ అయ్యే ట్రైన్ వచ్చేసి హౌరా వాస్కో ఉంటుంది, లేదంటే కాచిగూడ టు వాస్కో ట్రైన్స్ ఉన్నాయి. సో ఈ ట్రైన్స్ ద్వారా మనం ముందుగా వాస్కో అయితే చేరుకుంటాం. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కావాలి, అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా కన్వీనియంట్గా రావాలి అనుకున్న వాళ్ళు ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. వీకెండ్ కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇంకా మీకు బెటర్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కింద ఫ్లైట్స్ అయితే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, అలానే తిరుపతి ఈ ప్లేసెస్ నుంచి కొన్ని డైరెక్ట్ అండ్ అలానే కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అండ్ విదిన్ 2 అవర్స్లో మనమైతే గోవా అనేది చేరుకోవచ్చు. ముఖ్యంగా గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, కాకపోతే మెజారిటీ ఆఫ్ ద ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డాబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాస్కోకి దగ్గరలో ఉంటుంది, ఇక్కడికి మనకి ఫ్లై అవుతాయి అన్నమాట. అండ్ 3rd ఆప్షన్ వచ్చేసి బస్సెస్ ఉంటాయి, కాకపోతే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే జర్నీ అనేది చాలా లాంగ్ అవుతుంది, చాలా టైరింగ్ అనిపిస్తుంది. నేను వచ్చేసి నేను స్టే చేస్తున్న బెంగళూరులో కాబట్టి నాకు బెంగళూరు టు వాస్కో డైరెక్ట్గా ట్రైన్ ఉంది. సో ఫ్రైడే ఈవినింగ్ 3 o'clock అలా నేను స్టార్ట్ అయ్యి సాటర్డే మార్నింగ్ అయితే చేరుకున్నాను. స్లీపర్ క్లాస్ టికెట్ ఫేర్ నాకు అరౌండ్ 380 రూపీస్ దాకా అయితే పడింది అనమాట పర్ పర్సన్కి. రిటర్న్ వచ్చేసి నేను డాబోలిమ్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా బెంగళూరు అయితే విస్తారా ఎయిర్లైన్స్ ద్వారా చేరుకున్నాను. అండ్ నాకు 1-way టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2,300 రూపీస్ దాకా అయితే పడింది. నేను 1 మంత్ ముందుగానే బుక్ చేసి పెట్టుకున్నాను. సో నాకైతే కొద్దిగా టికెట్ ఫేర్ అనేది రీజనబుల్ ప్రైస్లో దొరికింది అనమాట. సో గోవా బేసిక్లీ ఏంటంటే 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది, సౌత్ గోవా, అలానే సెంట్రల్ గోవా అండ్ నార్త్ గోవా. 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి గోవాలో. బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టల్స్ ఫర్ సోలో ట్రావెలర్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ ఫర్ యునో కొద్దిగా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే రూమ్స్, 3rd వచ్చేసి రెసార్ట్స్ ఆర్ హోమ్ స్టేస్ అరౌండ్ 2,500 to 3,000 మధ్యలో, అండ్ అల్ట్రా లగ్జరీ రెసార్ట్స్ more than 20,000 రేంజ్లో అయితే మనకి ఇక్కడ ఉంటాయి. సో మీ బడ్జెట్ అండ్ అలానే మీ ఫ్లెక్సిబిలిటీ అండ్ కంఫర్ట్ లైన్ పట్టుకొని మీరైతే హోటల్ స్టేస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను స్టే చేస్తుంది వచ్చేసి ఎయిర్బిఎన్బి వెబ్సైట్ ద్వారా. నేను ఒక రిసార్ట్ అయితే ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో బుక్ చేసుకున్నాను. సో నేను గోవాలో బుక్ చేసిన ఎయిర్బిఎన్బి రిసార్ట్ ఇది, ఆస్బోర్న్ రిసార్ట్స్ అని చెప్పేసి. ఇది ఎంట్రన్స్, లోపల వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ పక్కనే మనకి రూమ్స్ అవి ఉంటాయి అన్నమాట. అండ్ అది నాకు 3 డేస్ 2 నైట్స్కి కలిపి ఇద్దరి మీద అరౌండ్ 4,800 దాకా అయితే మనకి ఛార్జెస్ పడినాయి. సో దానిలో మంచి కంఫర్టబుల్ రూమ్ అండ్ బెడ్, అలానే కిచెన్ ఉంది, మంచి స్పేషియస్ బాత్రూమ్, అలానే బాల్కనీ నుంచి పూల్ కూడా యాక్సెస్ ఉందన్నమాట మనకి. సో విత్ స్విమ్మింగ్ పూల్ అయితే నాకైతే ఈ రూమ్ వచ్చింది. సో చాలా డీసెంట్ రూమ్ అండ్ కెలంగ్యూట్ బీచ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, వాకింగ్ అని కాదు ఒక 5 మినిట్స్ అంత దూరంలో ఉంటుందన్నమాట. సో చాలా కన్వీనియంట్గా ఉండింది ప్లేసు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇదే రూమ్ ఆర్ ఇదే రిసార్ట్ కానీ లేకపోతే ఎయిర్బిఎన్బి కావాలంటే బుక్ చేసుకోండి. సో గోవా టూర్ ప్లాన్లో మనం డిస్కస్ చేసుకునే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ గోవా. సో
గోవాలో ఎక్కడ పడితే అక్కడ, అంటే మీరు ఎటువైపు వెళ్ళినా, సౌత్ గోవా వెళ్ళినా, సెంట్రల్ గోవాలో ఉన్నా, నార్త్ గోవాలో వెళ్ళినా, ప్రతి 2 అడుగులకి ఒక బైక్ రెంటల్ షాప్ కానీ లేకపోతే బైక్ రెంట్కి ఇచ్చే వ్యక్తి కానీ కనిపిస్తుంటాడు. చాలా చీప్ అండ్ వెరీ కంఫర్టబుల్. అలానే ఎకనామిక్గా మీరు కలిసి రావాలనుకున్నట్టయితే, బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వాలనుకున్నట్టయితే బైక్ రెంటల్స్ తీసుకోండి. అండ్ డాక్యుమెంట్ వైజ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర ఓటర్ ఐడి కానీ లేకపోతే ఇంకేదైనా డాక్యుమెంట్ మీరు క్యారీ చేస్తున్నారంటే ఆ డాక్యుమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిటర్న్ బైక్ ఇచ్చినప్పుడు మనకైతే ఆ డాక్యుమెంట్ తిరిగి ఇచ్చేస్తారు. సో నేను కూడా పంజీ బస్ స్టాప్కి దగ్గరలోనే ఒక బైక్ రెంటల్ సర్వీస్ ఉండింది, పాయింట్ ఉండింది. నేను గూగుల్లో రివ్యూస్ అవి చూసి నాకు నచ్చి రిలయబుల్ అనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకోవడం జరిగింది. సో బాగుండింది, సర్వీస్ బాగుండింది, నాకేం ప్రాబ్లం రాలేదు. ఎక్కడ మనీ డిడక్ట్ చేయటమో లేకపోతే ఏదైనా ఫ్రాడ్ చేయటమో లాంటిది ఏం చేయలేదు. సో రిలయబుల్ అనిపించింది. నేను యూజ్ చేసిన 3 డేస్కి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మీరు కూడా సేమ్ పర్సన్ నుంచి హైర్ చేసుకోవాలంటే యూ కెన్ డూ దాట్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, యూ కెన్ చెక్ దమ్ అవుట్. మీరు గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు వాళ్ళని కావాలంటే కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ట్రైన్లో వచ్చినప్పుడు వాస్కోడిగామా రైల్వే స్టేషన్లో దిగుతారు కాబట్టి స్టేషన్ బయటే మనకి ఒక బైక్ రెంటల్ ఉంటుంది. దాని గూగుల్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ రిలయబుల్ అనిపించినాయి. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ వద్దు అనుకున్నట్టయితే నేను స్టే చేసిన ఎయిర్బిఎన్బి రిసార్ట్ ఏదైతే ఉందో ఆ కేర్ టేకర్ నంబర్ ఉంది నా దగ్గర, అండ్ తను కూడా బైక్ అండ్ కార్ రెంటల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎయిర్బిఎన్బి తన రూమ్లో స్టే చేస్తారో వాళ్ళకి ఇంకా తక్కువ చేసి ఇస్తానని చెప్పేసి నాతో అన్నాడు. సో ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అదే ఫ్లాట్ లేకపోతే ఆ ప్రాపర్టీలో స్టే చేస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా కూడా మీరు కావాలనుకున్నట్టయితే తీసుకోవచ్చు. తిననే కాదు, ఏ హాస్టల్కి వెళ్ళినా లేకపోతే ఏ హోటల్ ప్రాపర్టీలో మీరు స్టే చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన బైక్ రెంటల్స్ అలానే కార్ రెంటల్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడ నుంచి తీసుకున్నట్టయితే మీకు ఒక 100 to 150 రూపీస్ మధ్యలో తక్కువ చేసే అవకాశం ఉంటుంది. అలా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి టూరిస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోటల్లో స్టే చేసిన వాళ్ళు కానీ లేకపోతే రిసార్ట్లో స్టే చేసిన వాళ్ళు కానీ టూర్స్ అండ్ ట్రావెల్ ప్యాకేజెస్ బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళకి ఏంటంటే డే ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. కంప్లీట్ సౌత్ గోవా, కంప్లీట్ నార్త్ గోవా, కంప్లీట్ సెంట్రల్ గోవా, ఓల్డ్ గోవాలోని చర్చెస్, ఇలాగా డే వైజ్ ఒక సెట్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆ ప్లేసెస్కి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 వరకు తిప్పుతారనమాట. సో అలా డే ట్రిప్ ప్యాకేజెస్ ఉంటాయి. పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 350 to 500 రూపీస్ మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఎంతమంది వస్తున్నారా అనే దాని మీద వెహికల్ డిపెండ్ అవుతుంది, బట్ జనరల్గా చూసుకున్నట్టయితే ఒక మినీ బస్ ఉంటుంది, 15-సీటర్ 20-సీటర్ లాంటిది. సో అందులో అందరినీ కామన్గా తీసుకెళ్ళిపోయి అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే మనని ఒక పాయింట్లో డ్రాప్ చేస్తారు. సో కాస్ట్ వైజ్ బాగుంటుంది, మన ఓన్ డ్రైవింగ్ అవసరం లేదు. యూనో బస్సులో కూర్చొని కంఫర్టబుల్గా వెళ్దాం అనుకుంటే అవి వెళ్ళచ్చు. దాంతోపాటు మీరు వెళ్తున్న టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ లాంటిది కూడా ఒక గైడ్ వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఆ ప్లేస్కి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ లేకపోతే ఆ బీచ్ లేకపోతే ఆ పర్టికులర్ ఫోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గోవా టూర్ ప్లాన్లోని మేజర్ ఆస్పెక్ట్ వచ్చేసి బడ్జెట్ అనమాట. ఒక 3 డేస్ మనం ప్లాన్ చేసుకొని వెళ్తున్నామంటే మన గోవా ట్రిప్ బడ్జెట్ ఎంత రావాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద 2 చార్ట్స్ అయితే చూపిస్తాను. ఒక సైడ్ వచ్చేసి మీరు వెళ్దాం అనుకున్నట్టయితే ఒక బడ్జెట్ రేంజ్ అయితే మీకు ఇస్తాను అనమాట. ఈ ప్రైస్ రేంజ్లో మనకైతే గోవా ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి నా పర్సనల్ ట్రిప్ అనమాట, అంటే నేను గోవా వెళ్ళినప్పుడు ఏమేమి ఖర్చు పెట్టాను, ఎంత అయిందని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి గోవా చేరుకునే ఆప్షన్, ఇదర్ ఫ్లైట్స్ కానీ లేకపోతే ట్రైనో బస్సో తీసుకొని గోవా చేరుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తున్నట్టు మీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఇంత పడుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి హోటల్ అకామిడేషన్, హాస్టల్స్ కానీ లేకపోతే హోమ్స్టే కానీ రెసార్ట్స్ కానీ బడ్జెట్ హోటల్స్ కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఈ ప్రైస్ రేంజ్ అనేది వేరీ అవుతుంది. థర్డ్ వచ్చేసి లోకల్గా డే టూర్ ప్యాకేజెస్ తీసుకున్నారా లేకపోతే బైక్ ఆర్ కార్ రెంటల్స్ తీసుకున్నారా అనే దాని మీద బడ్జెట్ వేరీ అవుతుంది కాబట్టి అది థర్డ్ థింగ్. ఫోర్త్ వచ్చేసి అక్కడ ఎంట్రీ ఫీ అండ్ అలానే పార్కింగ్ ఫీ అనేది చాలా వరకు అప్లికేబుల్ అవుతుంది. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అనమాట, అంటే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ తీసుకోవటం లేకపోతే యూనో ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి లెమన్ సోడాస్ తాగటం లేకపోతే ఏదైనా చల్లగా తాగటం, స్నాక్స్ తింటాము, ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తింటాం కానీ ఇతర షాపింగ్ ఏదైనా చేసినట్టయితే అది
ఇవన్నీ కూడా ఒక మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ లాగా కన్సిడర్ చేసుకొని ఒక రేంజ్ అయితే ఇక్కడ పెడుతున్నాను. సో అంత వస్తుంది అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అంటే ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, స్టే, తర్వాత లోకల్ రెంటల్స్, లోకల్ సైట్ సీయింగ్, డే ట్రిప్ ప్యాకేజెస్, పార్కింగ్ ఫీజులు, ఎంట్రన్స్ ఫీజులు ఇవన్నీ కలుపుకొని ఒక 3 డేస్కి ఒక మనిషికి గోవా ట్రిప్ ప్లాన్ చేసి వెళ్తున్నారంటే కమ్సే కమ్ ఒక 7,000 to 8,000 rupees అయితే ఈ 2024 సంవత్సరంలో అయితే మనకి ఛార్జెస్ పడుతున్నాయి. ఎందుకంటే చాలా వరకు రేట్లు అనేవి పెరిగినాయి. సో ఇదండి చూసారు కదా, ఒక 3 డేస్ మనం గోవా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, అలానే ఒక బడ్జెట్. సో ఈ 2024 సంవత్సరంలో మీరు కానీ గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో నేను కవర్ చేసిన పాయింట్స్ కాకుండా ఒకవేళ వేరే ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఆర్ క్వెరీస్ ఉన్నట్టయితే నన్ను వీడియో కమెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డే. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ కొట్టి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ.